క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను జర్మనీలో బెర్లిన్ అనేటువంటి పట్టణంలో కెల్లి అన్నటువంటి ఒక కుర్రవాడు ఉండేవాడు అతడు పాత సామానుల్ని కొనుక్కుంటుండేవాడు కొత్త సామాన్లని అమ్ముతూ ఆ విధంగా చదువుకుంటుండేవాడు ఒకసారి ఇతను అదే అమ్మకంతో వీధుల్లో వెళ్తున్నప్పుడు చాలా బాగా ఆకలేసింది ఆ పక్కన ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు ఈ లోపు ఒక స్త్రీ వచ్చింది వచ్చినప్పుడు అమ్మ నా కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు అడిగినటువంటి సమయంలో ఆమె లోపలికి వెళ్ళి ఒక గ్లాసుతో నిండా వేడి పాలు తెచ్చిచ్చింది అవి అన్నీ తాగి ఆకలి తీర్చుకొని ఎంత డబ్బులు ఇస్తాను చెప్పండి అని అన్నప్పుడు ఆ స్త్రీ చెప్పింది ప్రేమతో ఇచ్చిన దానికి ఎటువంటి రుసుము వసూలు చేసుకోకూడదని మా అమ్మగారు చెప్పారు ఏం పర్వాలేదులే వెళ్ళండి అని నవ్వుకుని ఆ స్త్రీ లోపలికి వెళ్ళిపోయింది అలా కాలం గడిచింది సంవత్సరాలు గడిచాయి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యొక్క బెర్లిన్ పట్టణంలోనే ఈ కెళ్ళి బాగా చదువుకుని డాక్టర్ హోవర్డ్ కెల్లిగా ఆయన రూపాంతరం చెందాడు గొప్ప వైద్య వైద్యుడిగా పేరుగాంచాడు అతను చేసినటువంటి వైద్యం వల్ల ఎంతోమంది స్వస్థ పొందుతున్నారు ఒకసారి తన హాస్పిటల్కి ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక స్త్రీ తీసుకురాబడింది ఈ యొక్క డాక్టర్ వెళ్ళి వెళ్ళి చూచాడు చూచిన వెంటనే గుర్తుపెట్టాడు తనకు గ్లాసుడు పాలించి తన ఆకలిని తీర్చి తనలను తనను నిలబెట్టినటువంటి స్త్రీ ఈమెనని తెలుసుకున్నాడు ఆమె అంతుబట్టినటువంటి జబ్బుతో ఉన్నదని తెలిసి ఎలాగైనా ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికించాలని చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి సక్సెస్ అయ్యి ఆమె ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగాడు ఆమె ఆమెను బాక్స్ చేసుకోగలిగాడు అయితే బిల్లు చూసేసరికి సుమారు ఒక నలభై లక్షల వరకు వచ్చింది ఆ నలభై లక్షల యొక్క బిల్లును తాను తీసుకొని చూచి ఆ బిల్లును ఆమె పేరు ఉన్నటువంటి బిల్లును ఇతనే జమ చేసి కట్టేసి ఆ బిల్లు స్థానంలో వేరే స్లిప్ పెట్టే పెట్టి ఆమెకిచ్చారు ఆ యొక్క అటెండర్స్ వెళ్ళి ఆ యొక్క స్త్రీకి ఇచ్చినప్పుడు అయ్యో ఎంత బిల్లు వచ్చిందో అనుకుని చెప్పి చూసేసరికి ఫార్టీ ల్యాక్స్ ఉంది దాని వెనకనే ఒక స్లిప్ ఉన్నది ఆ స్లిప్ మీద ఇలా రాయబడి ఉన్నది ఏంటనంటే మీ యొక్క బిల్లు ఒక గ్లాస్ తోటి ఎప్పుడో కట్టేశారు అని వ్రాయబడి ఉన్నది ఆమె అప్పుడు ఆకాశం వైపు చూచి దేవుని కొందనాలు తెలియచేస్తూ దేవాన్ని ఇచ్చినటువంటి ప్రేమను నేను ఒకరికి అందించినప్పుడు ఇంత బాగా చూస్తావా అని చెప్పి దేవుని కొందనాలు తెలియచేసింది ప్రి సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్టణంలో ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో పునీత పౌలుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా రాయిస్తున్నారు యేసుక్రీస్తు హృదయం నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవునికి ఎరుకే క్రైస్తు బిడ్డలైనటువంటి వారు యేసుక్రీస్తు హృదయం నుండి వచ్చినటువంటి ప్రేమను పొందినటువంటి వారు ఆ ప్రేమను వాళ్ళు పొంది ఇతరులకు అందచేస్తారు ప్రేమ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది తండ్రి దేవుడు తన ప్రేమకు ప్రతిరూపమైనటువంటి క్రీస్తుని ఇచ్చేసారు ఆ క్రీస్తు తనను తాను ఈరోజు నీకు ఇచ్చేసారు కాబట్టి నీవు ఆ ప్రేమను ఇతరులకు ఇవ్వాలి కానీ నీవు రిస్ట్రిక్షన్ చేస్తున్నావేమో ఇంతమందికి ఇస్తాను ఇంత కొంతమందికి ఇస్తానని ఆ ప్రేమకు అడ్డుకట్ట వేస్తున్నావేమో గుర్తుపెట్టుకోపరి సహోదరి సహోదరులారా ప్రేమ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది ప్రేమ క్షమనిస్తుంది దయనిస్తుంది సహనాన్నిస్తుంది ఓర్పునిస్తుంది ఆ ప్రేమ ఒక దిక్కునే ఉండిపోదు కనుక నీ కుటుంబంలో నీ ప్రేమను నీతో మాట్లాడలేనటువంటి వారికి ఇవ్వాలి నీ అత్తమామలకి ఇవ్వాలి నీ మరదలకి ఇవ్వాలి నీ అన్నదమ్ములకి ఇవ్వాలి నీ యొక్క ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలి అది ఆపివేయకూడదు అది నిత్యము ప్రవహిస్తూనే ఉండాలి అని దేవుడు కోరుతున్నారు ఎందుకంటే క్రీస్తు హృదయం నుండే ఆ యొక్క ప్రేమ నీ హృదయంలోనికి వచ్చింది కనుక అది అక్కడే ఆగిపోకూడదు అది ఆగిపోకుండా అందరికీ ప్రవహింపబడినప్పుడు అందరికీ చేరినప్పుడు అంతా కూడా క్రీస్తు ప్రేమమయమే అవుతుంది అందులో సభ్యుడిగా నీవు ఉండాలి ఆ ప్రేమను అందరికీ చాటటంలో అందరికీ పంచి ఇవ్వటంలో నీవు కూడా సిద్ధపడి ఉండాలి మరి సిద్ధంగా ఉన్నావా ఈరోజు నుంచి ప్రేమించు ప్రేమనందించు ప్రేమను ఇచ్చి వారిని కూడా క్రీస్తు యొక్క ప్రేమ సంబంధికులుగా మార్చు ప్రార్థించుదము నిత్యము నీ ప్రేమను మా అందరిపై కుమ్మరిస్తున్నటువంటి మా ప్రియపరలోకపు తండ్రి నీ ప్రేమకు స్తోత్రాలు దేవ మీరు మాకు ఇచ్చినటువంటి ప్రేమను మాతోనే ఉంచేసుకోకుండా అందరికీ కూడా పంచటంలో ప్రభు మాకు ఈ కృపను అందించండి ప్రభు ఈ ఫస్ట్ సీడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ యొక్క ప్రేమ కార్యకర్తలుగా నింపండి ప్రభు ఎవ్వరూ కూడా ఈ ప్రేమను తమలోనే ఉంచేసుకోకుండా ఆ ప్రేమను మన్నించడంలోను సహనం చూపించడంలోను దయను చూపించడంలోను సేవను అందించడంలోను చూపించేటటువంటి కృపను అందించండి మనోధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు